అసలు మన అభివృద్ధి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా అసలు అభివృద్ధి అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో మనం అభివృద్ధిని కొలమానకంగా దేంట్లో చూస్తాం భారతదేశ అభివృద్ధిని కొలమానకంగా దేంట్లో చూస్తామంటే జీడిపి అంటాం జీడీపీ గ్రోత్ రేట్ పెరిగితే దేశం గ్రోత్ రేట్ పెరుగుతున్నట్టు దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నట్టుగా మనం భావిస్తాం సో అట్లానే రాష్ట్రానికి ఏ విధంగా ప్రామాణ్యానికి తీసుకుంటామంటే జీఎస్డిపి అంటాం సో దాన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళిందా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముందుకెళ్ళిందా అనేది ఇక్కడ మనకి టేబుల్ వైజ్ మనకు చూస్తే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు దేశం జీడిపి భారతదేశ జీడిపి ఒక కోటి ఒక కోటి ఇరవై నాలుగు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్లు ఇది దేశ జీడిపి దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా చూస్తే ఐదు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు అంటే అంత ఫోర్ పాయింట్ టూ వన్ పర్సెంట్ ఏపీ షేర్ ఆఫ్ జీడిపి అంటే దేశ జీడిపిలో నాలుగు పాయింట్ రెండు ఒక పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నాలుగు పాయింట్ నాలుగు పాయింట్ రెండు ఒక పర్సెంట్ ఏదైతే బా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటిది సో తర్వాత అది నాలుగు పాయింట్ రెండు ఒకటి నుంచి ఏమన్నా పెద్దగా పెరిగి వెళ్ళిందా అంటే అప్పుడు కరోనా లేవు ఏమి లేవు ఇన్ని సంక్షేమ పథకాలు లేవు ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చంద్రబాబు నాయుడు గారు చేసిన దాఖలాలు లేవు అప్పుడు చూస్తే మనకు దేశ జీడిపిలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చేటప్పటికి ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు ఇది దేశ జీడిపి అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు చూస్తే రాష్ట్ర వాటా రోజు ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల ఏడు వందల ఇరవై ఒకటి అంటే నాలుగు పాయింట్ ఆరు రెండు పర్సెంట్ అంటే నాలుగు పాయింట్ రెండు ఒకటి నుంచి కేవలం నాలుగు పాయింట్ ఆరు రెండు పర్సెంట్ వరకు మాత్రమే పెరిగింది ఇక్కడ సో ఆనంద్ యావరేజ్ మనం చూసుకుంటే కేవలం నాలుగు పాయింట్ నాలుగు ఏడు పర్సెంట్ యావరేజ్ ఉంది మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇది ఇది తగ్గితే మీరు అన్నట్టుగా ఇక్కడ అభివృద్ధి లేదని మాట్లాడిన వాళ్ళకి అర్థం ఉంటుంది మరి ఆబ్వియస్లీ పెరిగింది కదా రెండు సంవత్సరాల కరోనాలో కూడా అంతకుముందు ఆనంద్ ఎవరేజ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దేశ జీడిపిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా అంటే జిఎస్డిపి నాలుగు పాయింట్ నాలుగు ఏడు పర్సెంట్ ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడి ఐదు నలభై ఐదు లక్షల మంది తల్లులకు అమ్మఒడి ఇస్తా అదేవిధంగా ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆ ఇళ్ల పట్టాలకు సంబంధించిన స్థలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసి వాళ్ళకి ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు చేపడతా అదేవిధంగా ఇన్నిన్ని సంక్షేమ పథకాలు ఆసరా కానీ చేయూత కానీ మళ్ళీ ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల ప్రొసీజర్స్ ఆరోగ్యశ్రీలోకి తీసుకు ఇరవై ఐదు లక్షల అమౌంట్ వరకు ఆరోగ్యశ్రీకి ఇవ్వటం మూడు వేల ప్రొసీజర్స్ దాంట్లో తీసుకుని వెళ్ళటం ఎక్కడా లేని విధంగా ఇన్నిన్ని సంక్షేమ పథకాలు పెన్షన్లు మూడు వేల రూపాయలు ఏదైతే అరవై ఆరు లక్షల మంది అవ్వతాతలకి వికలాంగులకి అందరికీ పెన్షన్లు అందిస్తా ఇన్ని సంక్షేమ పథకాలు మళ్ళీ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పోర్టులు కడతా ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండ్ సెంటర్లు మెడికల్ కాలేజీలు ప్రతి ఊర్లో గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం ఏదైతే వైఎస్ఆర్ గ్రామీణ పట్టణ హెల్త్ క్లినిక్లు మళ్ళీ డిజిటల్ లైబ్రరీలు స్కూళ్ళు బాగు చేయటం ఇన్నిన్ని సంక్షేమ పథకాలు చేసి రెండు సంవత్సరాలు కోవిడ్లో ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం కాదు ప్రపంచమంతా ఆర్థికంగా కుదేలైపోయినా కూడా మనం చూడండి నాలుగు పాయింట్ ఆరు ఒక శాతం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఏదైతే దేశ జీడిపిలో మన వాటా ఫోర్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ సిక్స్ వన్ పర్సెంట్ ఉంటే తర్వాత ఫోర్ పాయింట్ నైన్ త్రీ కోవిడ్లో కూడా మీరు చూడండి ఫోర్ పాయింట్ నైన్ త్రీ ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ తర్వాత ఏది రెండు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు సంవత్సరాలు కోవిడ్ కోవిడ్లో కూడా ఫోర్ పాయింట్ నైన్ త్రీ నుంచి ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ అంటే ఆల్మోస్ట్ ఈక్వలే ఉంది దాని తర్వాత ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఆన్ అండ్ యావరేజ్ చూస్తే ఫోర్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ మనం ఉన్నప్పుడు ఫోర్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ మరి ఇది పెరిగిందా తగ్గిందా అంటే పెరిగినప్పుడు ఇది అభివృద్ధికి కొలమానంగా చూసేదాం ఇది అభివృద్ధి అనేది మేము చంద్రబాబు నాయుడు కంటే మేము అభివృద్ధి చేసి చూపించినట్టే దానికి అర్థం కదా ఈ లెక్కలు తెలియనటువంటి తెక్కలాళ్ళంతా ఏదైతే అనలి అనలిస్టుల ముసుగులో లేదంటే యాంకర్ల ముసుగులో టీవీ ఛానళ్ళ ముసుగులో కొన్ని యూట్యూబ్లు ఛానళ్ళ ముసుగులో ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుంది అభివృద్ధి జరగలేదు అరే ఇది అభివృద్ధి కదా అది కళ్ళు కనపడబో వైఎస్ఆర్ కంటి వెలుగు ఉందా బాబు ఆంధ్రప్రదేశ్లో ట్రీట్మెంట్ కూడా చేపిస్తాం ఉచితంగానే మళ్ళీ దానికేం డబ్బులు తీసుకో ఉచితంగా కంటి వెలుగు కంటి వెలుగు ద్వారా మీకు కళ్ళు బాగోలేపనం చూపించి అప్పుడన్నా దీనికి ఒకసారి గమనించుకుంటే ఎందుకంటే మీరు కళ్ళు నుండి చూడలేనటువంటి ఉన్నారు కాబట్టి ఒకసారి టెస్ట్ చేయిద్దాం ఎవరి హయాంలో అభివృద్ధి అనేది పెరిగింది అనేది అక్కడ మీకు అర్థమైంది మళ్ళీ ఇక్కడ ఇంకొకటి రోజు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కంపెనీలు తెగొచ్చినాయి ఎరగ తీసేశారు అసలు ఎప్పుడేమో చంద్ర చంద్రబాబు నాయుడు లేనప్పుడు కంపెనీలు రాట్లేదు పారిశ్రామిక వృద్ధి లేట్లేదు అని చెప్పి రాష్ట్రం నుంచి మాట్లాడతారు బాబు ఎన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి లెక్కలు ఇదే వేరే వేరే పత్రికలు ఇంకోటో ఇంకో ఛానల్లో ఇచ్చే లెక్కలు కాదు ఒక్కసారి మీరు చూస్తే ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ వాల్యూ ఇన్ క్రోర్స్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో భారతదేశంలో పద్దెనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో యాభై నాలుగు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు అంటే మన షేర్ ఎంత అంటే టూ పాయింట్ నైన్ పర్సెంట్ కేవలం కేవలం టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఏది ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి దేశంలో మన వాటా టూ పాయింట్ నైన్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు నిజంగా కంపెనీలు తీసుకొచ్చి ఎరగదిస్తే ఈ రెండు పాయింట్ తొమ్మిది నుంచి రెండు పాయింట్ ఏడుకి ఎందుకు తగ్గిద్దండి తర్వాత రెండు పాయింట్ ఎనిమిది ఎందుకు అయింది అది మళ్ళీ ఎందుకు రెండు పాయింట్ తొమ్మిది నుంచి మళ్ళీ రెండు పాయింట్ తొమ్మిదికి మళ్ళీ రెండు పాయింట్ తొమ్మిది నుంచి మూడు వరకు ఎందుకు పరిమితం అయింది ఆన్ అండ్ యావరేజ్ చూస్తే రెండు పాయింట్ తొమ్మిది ఎందుకు అవుద్ది ఇది కనీసం రెండు పాయింట్ తొమ్మిది నుంచి నాలుగు ఐదు అవ్వాలి కదా మరి ఎందుకు అవ్వాలి చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయాన్ని చూస్తే కేవలం త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ కేవలం అంటే ఆ ఐదు సంవత్సరాల ఆనండ్ అవరేజ్ చూస్తే టూ పాయింట్ నైన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కోవిడ్ మనం గమనించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కేవలం మూడేళ్ల పరిపాలనగానే మనం చూడాలి ఎందుకంటే కోవిడ్ సమయంలో ఇండస్ట్రీలు ఉన్నాయో చాలా మూతపడేటటువంటి పరిస్థితుల్లో చా అనేక రకాల ఎంఎస్ఎంఈలు దేశవ్యాప్తంగా కుదేలైపోయి క్లోజ్ అయినటువంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో దేశంలో ఇరవై ఏడు లక్షల ఐదు వేల నూట ఒక్క కోట్లలో ఎనభై ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల ఆంధ్రప్రదేశ్ వాటా అంటే త్రీ పాయింట్ వన్ ఫైవ్ వన్ పర్సెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కంటే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పెరిగింది త్రీ నుంచి త్రీ పాయింట్ వన్ ఫైవ్ వన్ పర్సెంట్ అయింది తర్వాత చూడండి ఒకసారి త్రీ పాయింట్ వన్ నుంచి ఫోర్ పాయింట్ వన్ సిక్స్ జీరో పర్సెంట్ అయింది ఫోర్ పాయింట్ వన్ సిక్స్ జీరో తర్వాత మళ్ళీ మీ కోవిడ్ లాంటి సమయంలో కూడా చూడండి ఆ ఫోర్ పాయింట్ వన్ సిక్స్ జీరో ఫోర్ పాయింట్ వన్ టూ సిక్స్ పర్సెంట్ తర్వాత ఆ రెండు సంవత్సరాలు కోవిడ్ అయిపోగానే ఫోర్ పాయింట్ వన్ నుంచి ఫోర్ పాయింట్ త్రీ ఎంత పెరిగిందో చూడండి తర్వాత ఇప్పుడు ఫోర్ పాయింట్ టూ ఎయిట్ స్లైట్లీ కానం ఎవరైదుగా మనం చూసుకునేది ఫోర్ పర్సెంట్ అక్కడ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఇక్కడ ఫోర్ పర్సెంట్ మరి పారిశ్రామిక వృద్ధి రేటు ఎవరి హయాంలో పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక నూట అరవై రెండు కంపెనీలు గ్రౌండ్ అయినాయి ఎనభై వేల కోట్ల రూపాయలు దాదాపుగా పెట్టుబడులు గ్రౌండ్ అయినటువంటి పెట్టుబడులు అంటే ఆల్రెడీ దానికి సంబంధించి ప్రొడక్షన్ అన్నీ స్టార్ట్ అయినటువంటివి దాని తర్వాత నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఎంఎస్ఎం యూనిట్లని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఐదేళ్ళు తీసుకురాగలిగారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ఎంఎస్ఎం యూనిట్లు కేవలం లక్షా తొంభై వేలు ఆంధ్రప్రదేశ్లో మేము వచ్చిన తర్వాత అదనంగా నాలుగు లక్షల పదహారు వేలు ఎంఎస్ఎంఈ యూనిట్లు వస్తే ఇలా అభివృద్ధి లేదు పరిశ్రమలు రాలేదు మరి ఇది పరిశ్రమలు రాకపోతే ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూ ఎలా పెరిగిద్ది చంద్రబాబు నాయుడు అంటే నీ ఇంగ్లీష్ ప్రకారం అర్థం కాకపోతే పారిశ్రామిక వృద్ధి రేటు మన దేశంలో మన వాటా ఏ విధంగా పెరిగిద్ది పరిశ్రమలు వస్తే పెరిగిద్ది కదా దీస్ ద అఫీషియల్ అఫీషియల్ రికార్డ్ కదా ఎవరో మేధావులు కొంతమంది ముసుగేసుకుంటారు వేసుకుంటారు మేధావులు ఏదో అప్పుడప్పుడు పార్టీ పెట్టి దాని దుకాణం సర్దేసిన కొంతమంది మేధావులు కూడా ఉన్నారు అత్యంత మేధావి ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటాడు ఈడ అభివృద్ధి లేదంటున్నాడు ఇది అడుగుతున్నా ఒకసత్త జయప్రకాష్ నారాయణ నువ్వు మేధావి కదా సో నేను అంత నేను చదువుకోలే అంత నేను నీ అంత మేధావిని కాదు కానీ ఒకసారి ఈ లెక్కలు చూసి ఇప్పటికైనా ఒకవేళ నీకు ఆ కుల అభిమానాన్ని కొద్దిగా పక్కన పెట్టి వాస్తవ అభివృద్ధి ఏదో ప్రజలకు తెలియజేస్తే దీన్ని దీని దీని ఫిగర్ని ఇది ఒకసారి చెక్ చేసి ఇది అభివృద్ధి కాదా ఈ గ్రోత్ రేట్ పెరిగిందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తే అర్థమైద్ది దయచేసి తెలుగుదేశం అండ్ ఎల్లో మీడియా అండ్ కొన్ని విషపు పత్రికలు వాళ్ళ ముసుగులో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న తప్పుడు ప్రచారం దయచేసి నమ్మద్దు మీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక కన్ను సంక్షేమంగా ఇంకో కన్ను అభివృద్ధిగా అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు జిఎస్డిపి పదకొండు పాయింట్ నాలుగు మూడు శాతం డబుల్ డిజిట్ జిఎస్డిపి వృద్ధి రేటు సాధించినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కోవిడ్ రెండు సంవత్సరాలు పోయినా మూడు సంవత్సరాల పరిపాలనలోనే అంత మంచి మేలు చేయగలిగాడు మీ అంటే మరొక ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తారు ఇవన్నీ కొనసాగాలి అని అంటే ఈ అభివృద్ధి ఈ సంక్షేమము ఈ సుపరిపాలన మీకు అంటే ఆ ప్రభుత్వంలో మీకు మంచి జరిగితేనే ఓటు వేయమంటున్నారంటే అంత మంచి చేయగలిగారు కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతా ఉన్నాం జరిగితేనే ఓటు వేయమంటున్నాం జరగకపోతే వేయిద్దని అంటున్నారంటే ఎంత ఎంత అభివృద్ధి జరిగింది ఎంత సంక్షేమం జరిగింది ఒకసారి గ్రామాల్లో కూడా కనపడతా ఉంది ఈరోజు ఎందుకంటే గ్రామాల్లోకి వెళ్ళగానే ఒక రకమైనటువంటి సచివాలయం కనపడుతుంది ఒక నాలుగు అడుగులు ముందుకేస్తే రైతు భరోసా కేంద్రం కనపడుతుంది ఇంకొక పది అడుగులు ముందుకేస్తే హెల్త్ క్లినిక్ అక్కడ మన ఊర్లోనే కనపడతా ఉంది ఇంకొన్ని నాలుగు ముందుకులు అడిగితే కొన్ని చోట్ల డిజిటల్ లైబ్రరీలు కూడా ఆల్రెడీ పూర్తయింది కొన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ఇంకొక పది అడుగులు ముందుకేస్తే అరే ఇది ఏ ఇంటర్నేషనల్ స్కూలు అనే విధంగా మన ప్రభుత్వ బడి రూపురేఖలు మారిన అంతకుముందు ఆ బడి ఎలా ఉండేది శిథిలావస్థలో ఉండేది ఇప్పుడు ఆ బడి ఒక గుడిలాగా తయారైంది సో ఆ బడిలోకి వెళ్ళేటటువంటి పిల్లలు ఒక ఉత్సాహంతో నేను చదువుకోవడానికి వెళ్తానమ్మా అని చెప్పి ఆ స్కూల్ యూనిఫాము ఆ షూ ఆ టై అన్నీ కట్టుకొని ఆ బెల్ట్ అన్నీ పెట్టుకొని ఆ పిల్లలు మంచి బ్యాగ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్యాగ్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలు ఐబీ సిలబస్తో కూడుకు ఇవన్నీ చూస్తే ఎనిమిదో తరగతి విద్యార్థులకు అయితే ట్యాబులు ఇంత ఇంత మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ జరిగితే ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా ఎక్కడ లేని విధంగా విద్య వైద్యం రైతన్నలకు సంబంధించి ఆ యువతకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున మేలు చేకూరుస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసేటటువంటి ఒక రాక్షస మోక చెప్పేటటువంటి మాటలు దయచేసి నమ్మద్దు మీరు మీ మనస్సాక్షి నమ్మి మీ గ్రామంలో ఇవన్నీ వస్తేనే మీ ఇంటికి ఈ సంక్షేమం అందితేనే ఈ రెండు మీరు బేరీజ్ వేసుకొని ఓటు వేయమని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు దయచేసి మీ మనస్సాక్షిని నమ్మి వాస్తవాలు ఏంటో తెలుసుకొని మీరు ఆలోచించి ఓటు వేయండి తప్పుడు ప్రచారాన్ని మాత్రం దయచేసి నమ్మద్దు అబద్ధాల హామీలను దయచేసి నమ్మితే రెండు వేల పద్నాలుగులో నట్టేట మునిగినట్టే మళ్ళీ మునుగుతారు జాగ్రత్త అని మాత్రం ఒక రాష్ట్ర పౌరుడిగా మీ అందరికీ తెలుస్తా ఉన్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి